అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వి శ్రవణ్ తేజ, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ శిశిర హాస్పిటల్, అమీర్పేట్. ఈ ఏప్రిల్ మంత్ క్యాన్సర్ అవేర్నెస్, స్పెసిఫిక్గా ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా మనము ఇంక్లూడ్ చేసుకున్నాము. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఓరల్ క్యాన్సర్, వాటి తాలూకా సిమ్టమ్స్, వాటిని ఎట్లా గుర్తించాలి, వాటికి ఉన్న డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఏమిటి, ట్రీట్మెంట్లు ఏమేమి అందుబాటులో ఉన్నాయి అన్నది మనం తెలుసుకుందాము. ప్రిడామినెంట్లీ విల్ స్ట్రెస్ ఆన్ అవేర్నెస్ అండ్ సిమ్టమ్స్. సో ఓరల్ క్యావిటీ అంటే నోటి భాగము, లిప్స్, టీత్, ఈ చిగురు, గమ్స్, లోపల టంగ్, టంగ్ కింద స్పేస్, బుగ్గ లోపల ఉన్న చిగురులు, పైన ఉన్న చిగురు, లోపల టాన్సిల్స్, గొంతు వరకు అన్నమాట. సో వీటిలో వచ్చే క్యాన్సర్ వ్యాధిని మనము ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అని అంటాము. ఇండియాలో చూసుకుంటే ఓరల్ క్యావిటీ ఈజ్ ద ఫస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మెన్ బికాస్ ఆఫ్ ద హ్యాబిట్స్. సో దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మనము లక్షణ కాజిటివ్ ఏజెంట్స్, అసలు ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి, వాటికి కాజిటివ్ ఏజెంట్స్, ఈటియాలజీ ఏజెంట్స్ ఏంటి? ప్రిడామినెంట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ స్మోకింగ్, ఆల్కహాల్, స్పైసీ ఫుడ్స్ అండ్ షార్ప్ టూత్. ఈ ఆల్ ఓరల్ గుట్కా, కైని, పాన్ మసాలాలు, ఈ ఓరల్ ఏజెంట్స్ ఏవైతే తీసుకుంటారో వీటన్నిటికీ కూడా ద రిస్క్ ఆఫ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ ఈస్ 10 times 30 times హయ్యర్. సో ఈ అలవాట్లు ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఈ లక్షణాలు అనేవి చూసుకోవాలి, అలవాట్లు మానేసుకుంటే మరీ మంచిది. ఈ స్మోకింగ్లో ఉన్న టొబాకో, నికోటిన్ అన్న పదార్థము, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి అందులో ఉన్న ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ అన్న సబ్స్టింటెంట్, ఇంకా ఈ జర్దా, కైని వీటిలో టొబాకో, నికోటిన్ అన్న పదార్థము, వాళ్ళు ఈ అండర్ టంగ్, అండర్ లిప్ పెట్టుకోవడం వల్ల కాన్స్టెంట్గా అక్కడ ఉన్న చిగురికి ఈ టాక్సిక్ పదార్థాల కాంటాక్ట్ ఉండడం వల్ల మనకు ఆ ఏరియాలో క్యాన్సర్ అన్నది ఏర్పడుతుంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. నెక్స్ట్ సిమ్టమ్స్, లక్షణాలు ఏంటి అంటే నాన్ హీలింగ్ అల్సర్ ఆర్ నాన్ హీలింగ్ వూండ్స్ ఇన్ ద ఓరల్ క్యావిటీ ఫర్ మోర్ దాన్ 2 weeks అంటాం. అంటే ఏదైనా ఒక పుండు ఏర్పడిందంటే ఓరల్ క్యావిటీలో, ఓరల్ క్యావిటీ అంటే ఇప్పుడు నేను చెప్పిన భాగాలు అన్నిటి లిప్స్ దగ్గర నుంచి వెనకాల గొంతు వరకు ఏదైనా పుండు ఏర్పడింది, ఆ పుండు కనుక మనకి హీల్ అవ్వట్లేదు, ఆరట్లేదు, 2 weeks కన్నా ఎక్కువైంది, మందులు వాడారు, తిరిగారు, చూపించారు, అయినా అది హీల్ అవ్వట్లేదు అంటే కనుక డెఫినెట్లీ దట్ ఈజ్ ఎ సస్పీషియస్ అల్సర్. ఇంకొకటి, క్యాన్సర్ వల్ల వచ్చే నోటి అల్సర్లు ఆర్ అబ్సల్యూట్లీ పెయిన్లెస్. మన బాడీ డీహైడ్రేట్ అయిపోతే చాలామందికి మనకి నాన్ వెజ్ తిన్న ఆర్ బాడీలో డీహైడ్రేషన్, ఉదా బాడక భాషలో వేడెక్కింది అంటాము, నోట్లో చిన్నలాంటి అల్సర్లు వస్తాయి, దోస్ విల్ బి వెరీ పెయిన్ఫుల్. ఆ అల్సర్ వచ్చిందంటే మనం ఏది ఫుడ్ తినలేము, దోస్ ఆర్ నాట్ సస్పీషియస్. సో క్యాన్సరస్ అల్సర్స్ ఇన్ ద మౌత్ అంటే దే ఆర్ పెయిన్లెస్, అబ్సల్యూట్లీ పెయిన్లెస్, పెయినే ఉండదు, జస్ట్ పుండు మాత్రమే ఉంటుంది. సో పేషెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేసేస్తారు, పెయిన్ లేదు కదా, మనకేమి ఇబ్బంది లేదు కదా, దేని గురించి ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అన్నది. కానీ పెయిన్లెస్ అల్సర్స్ ఇన్ ద ఓరల్ క్యావిటీ ఆర్ వెరీ డేంజరస్ అండ్ దే ఆర్ వెరీ కాషియస్, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. 1. 2, ఏమైనా గడ్డలు మాస్, ఈ చిగురులో కానీ, లోపల చిగురులో కానీ, గమ్స్లో కానీ మనకి ఏమైనా వాపులు, స్వెల్లింగ్స్ లాంటివి కనిపించినా కూడా అవి కూడా ఆర్ కాషియస్, బీ కాషియస్, దోస్ ఆల్సో కెన్ బి క్యాన్సరస్. 3, లూజనింగ్ ఆఫ్ టీత్. మన టీత్ చిన్నపిల్లలకి లూజ్ అయ్యి పడిపోయినట్టు అడల్ట్ వాళ్ళకి లూజ్ అయ్యి పడిపోయింది అనుకోండి, ఆ కింద ఉన్న గమ్లో ఏదైనా వ్యాధి ఉన్నట్టు, మోస్ట్లీ మెలిగ్నెన్సీ. కొంతమందికి అలా కూడా బయటపడుతుంది, చాలామంది ఫస్ట్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఒక టూత్ ఎక్స్ట్రాక్షన్, టూత్ లూజ్ అయ్యిందండి అని చెప్పి టూత్ ఎక్స్ట్రాక్షన్ చేయించుకుంటారు.
ఆ టూత్ తీసిన తర్వాత ఆ కింద మనకి ఏదైనా గడ్డ కనబడుతుంది, ఆ గ్రోత్ నుంచి బయాప్సీ తీస్తే, ముఖ పరీక్ష తీస్తే క్యాన్సర్ అని బయటపడుతుంది. సో అడల్ట్ పేషెంట్స్, 20 ఏళ్ళు పైబడిన వాళ్ళకి స్పాంటేనియస్గా టూత్ లూజనింగ్ అయ్యింది అంటే కనుక డెఫినెట్గా క్యాన్సర్ అనేది ఒకటి మైండ్లో మనం పెట్టుకోవాలి. అండ్ ప్లీజ్ కన్సల్ట్ అన్ ఆంకాలజిస్ట్ ఫర్ దట్. అండ్ టంగ్ మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అయినా కూడా, లేదా టంగ్లో అల్సర్లు ఫామ్ అయినా, టంగ్ కింద అల్సర్లు ఫామ్ అయినా, లేదా టంగ్ మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అవ్వడం అంటే మనం ఇట్లాగా బయటికి లోపలికి చేయలేకపోవడము, లోపల లోపల మనం తిప్పలేకపోవడము, అట్లాంటి రెస్ట్రిక్షన్ లాంటిది ఉన్నా కూడా అగైన్ యూ షుడ్ బి వెరీ కాషియస్. బయటికి కనబడకపోవచ్చు, టంగ్ బేస్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది గొంతు దగ్గర, అక్కడ మనకి ఏమైనా క్యాన్సరస్ గ్రోత్ ఫామ్ అయిందనుకోండి ఈ టంగ్ మూమెంట్స్ అన్నీ ఉండవు అన్నమాట, బయటికి చూడడానికి ఏమీ ఉండదు. సో అది మనం గమనించుకోవాల్సిన విషయం. ఇది ఒక లక్షణం అన్నమాట. ఇంకొకటి సబ్ మ్యూకోజల్ ఫైబ్రోసిస్, ట్రిస్మస్ అంటాం మెడికల్ టర్మాలజీలో, అంటే నోరు కంప్లీట్గా ఆ ముందు ఇంత ఓపెన్ అయ్యేది, ఇప్పుడు ఆ ఓపెనింగ్ అనేది తగ్గిపోయింది, ఓపెన్ చేయలేకపోతున్నారు అంటే కనుక అది కూడా ఒక సైన్. రీసెంట్ ఆన్సెట్, ఇనేబిలిటీ టు ఓపెన్ యువర్ మౌత్ కంప్లీట్లీ, సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సింప్టమ్స్. అండ్ థ్రోట్ క్యాన్సర్స్కి వచ్చామనుకోండి, వాయిస్ చేంజెస్, గొంతు వాయిస్ చేంజెస్ రావడము, మింగలేకపోవడము, మింగడానికి కష్టపడము, నోట్లో ఉమ్ము నీరు రాకపోవడము, ఇవన్నీ కూడా మనకి ఓరల్ క్యావిటీ క్యాన్సర్ యొక్క సింప్టమ్స్, లక్షణాలు. ఇది మనము అవగాహన అవేర్నెస్ పెంచుకుని మనం ఇతరులకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటే ఈ సింప్టమ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా మనము డిలే చేయకుండా, క్యాన్సర్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ఏ గుడ్ ట్రీట్మెంట్ సాల్వేజెస్ ద పేషెంట్. సో ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద కీ. స్క్రీనింగ్ అంటే ఏంటి? ఏదైనా జబ్బు రాకముందు ముందే మనం దాన్ని కనిపెట్టుకుని కనుక్కొని ఉంటే దాన్ని తగు ట్రీట్మెంట్ చేసుకుంటే ఫర్దర్గా అది క్యాన్సర్గా మారకుండా చేసుకోవచ్చు, అది స్క్రీనింగ్. సో అలాగే ఓరల్ క్యావిటీలో కూడా మనకి నేను చెప్పిన ఇప్పటివరకు లిస్ట్ అవుట్ చేసిన లక్షణాలు, సింప్టమ్స్ కానీ అల్సర్లు కానీ అవన్నీ తెలుసుకుంటే 2 వారాలు పైబడి సింప్టమ్స్ అలాగే ఉన్నాయంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ఆయన చిన్న బయాప్సీ పరీక్ష చేస్తారు, ప్రాబ్లం ఇది అని తెలుస్తుంది, ట్రీట్మెంట్ కూడా చిన్న దాంతో వెళ్ళిపోతుంది అన్నమాట. కమింగ్ టు అసలు డయాగ్నోస్టిక్ టెస్ట్లు, సార్ ఏమైనా బ్లడ్ టెస్ట్ చేయండి, ఏమైనా స్కాన్ చేయండి, దీని ద్వారా మనకి ముందే తెలుసుకోగలమంటే ఓరల్ క్యావిటీ ఈజ్ అన్ ఓపెన్ క్యావిటీ, ఓపెన్ బాడీ క్యావిటీ. సో యూ కెన్ సీ, అద్దం ముందు చూసుకున్నట్టు మనం రోజు ఓరల్ క్యావిటీ మనం చూసుకోవచ్చు, లేదా ఏదైనా ఎక్కడైనా నోటి పంటిలో దగ్గర కానీ, నాలుక దగ్గర కానీ, చిగురు దగ్గర కానీ ఏమైనా ఇబ్బంది పడినా కూడా వెంటనే మనం విజువలైజ్, వీ కెన్ ఓన్లీ విజువలైజ్ అవర్ మౌత్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. సో వీ కెన్ ఫైండ్ అవుట్ ఏదో ఉంది, తేడా ఉంది ఇక్కడ అంటే వెంటనే ఇమీడియట్లీ యూ హ్యావ్ టు గో టు ఆంకాలజిస్ట్ అండ్ కన్సల్ట్ దెమ్. అండ్ వాళ్ళు చేసే పరీక్షలు బయాప్సీ పరీక్షలు లాంటివి ఉంటాయి టు కన్ఫర్మ్, ఇప్పుడు మనం మీకున్న పుండు అది నిజంగా అందులో క్యాన్సర్ ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి ముఖ పరీక్ష లాంటిది చేసుకోవాలి. స్మాల్ బయాప్సీ, ఇందులో ఒక అపోహ ఉంది, బయాప్సీ చేసి ముఖ పరీక్ష చేస్తే ఉన్న జబ్బు ఇంకా పెరిగిపోతుంది, నిద్రపోతున్న క్యాన్సర్ని మీరు నిద్ర లేపారు, స్ప్రెడ్ అయిపోతుందన్న ఒక అపోహ ఉంది జనాల్లో, అది టోటల్లీ రాంగ్ అండి. బయాప్సీ ఈజ్ ఏ మస్ట్. క్యాన్సర్ డిసీజ్లో బయాప్సీ లేదే ట్రీట్మెంట్ ఎవరు చేయరు, ఎక్కడ చేయకూడదు అకార్డింగ్ టు బై రూల్స్. సో ఒక బయాప్సీ చేసుకుని అది కన్ఫామ్ చేసుకుని క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారానే మనకు ఆ జబ్బు ఎంత మేరకు ఎక్కువగా ఉంది, దానికి ట్రీట్మెంట్ ఏ రకంగా చేయవచ్చు అన్నది క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే ఒక డాక్టర్ గారు చూసి చెప్పేది, స్కాన్స్ ద్వారా తెలుసుకునేది కాదు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో లక్షణాలు తెలుసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత దీనికి స్టేజ్ బట్టి, ఓరల్ క్యావిటీ క్యాన్సర్లో కూడా స్టేజ్లు ఉంటాయి, ఆ స్టేజ్ ప్రకారంగా వాటికి ట్రీట్మెంట్ పద్ధతులు కూడా అందుబాటులోకి ఉన్నాయి. ట్రీట్మెంట్లు చూసుకుంటే మనకి సర్జరీ దగ్గర నుంచి కీమోథెరపీసు, రేడియేషన్ థెరపీసు అందుబాటులోకి ఉన్నాయి. రేడియేషన్ థెరపీస్ ఫర్ సర్జరీ తీసుకుంటే సర్జరీలో మనకి చాలామంది అల్సర్లు పెద్దగా ఈ బోన్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి, పై బోన్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఎండ్ స్టేజ్లో వస్తారు. ఒకప్పుడు అలాంటి వాళ్ళకి సర్జరీలు చేస్తే అది ఫేస్ మొత్తం డిస్ఫిగర్మెంట్ అయిపోయేది, కానీ ఇప్పుడు వీ హ్యావ్ ప్లాస్టిక్ సర్జరీ రీకన్స్ట్రక్షన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
వెరీన్ యూ కెన్ రీప్లేస్ ద బోన్ విత్ బోన్, యూ కెన్ రీప్లేస్ మజిల్ ఫ్యాట్ విత్ ఈక్వలెంట్ టిష్యూస్, అండ్ యూ కెన్ రీకన్స్ట్రక్ట్ ద ఎంటైర్ కంపార్ట్మెంట్ ఏదైతే తీసామో దాని మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సర్జరీ పరంగా. నెక్స్ట్ ప్రైమ్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ ఓరల్ క్యావిటీస్ రేడియేషన్ థెరపీ అంటాము. రేడియేషన్ థెరపీలో కూడా దే ఆర్ మెనీ మోర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండ్ మెషిన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ అందుబాటులో ఉన్నాయి మన దగ్గరే, వేరిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ లేకుండా, చుట్టుపక్కల ఈ పెరోటిడ్ గ్లాండ్స్కి ఎఫెక్ట్ కాకుండా జస్ట్ ఆ ట్యూమర్కి మాత్రమే మనము రేడియేషన్ ఇచ్చుకుని క్యాన్సర్ సెల్స్ని క్లియర్ చేయవచ్చు. మూడో పద్ధతి కీమోథెరపీ. కీమోథెరపీలో కూడా మనకి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఇమ్యూనోథెరపీలు అని చెప్పేసి, హార్మోనల్ థెరపీస్ అని చెప్పేసి న్యూయర్ ఏజెంట్స్ అన్నవి కూడా మనకి ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. అండ్ లాస్ట్గా ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఓరల్ క్యాన్సర్ కాస్డ్ బై హెచ్పీవీ వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. మీరు ఈ వైరస్ అంతా సర్వీక్స్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ దగ్గర వినుంటారు. హెచ్పీవీ ఈజ్ వన్ ఆఫ్ ద కాజిటివ్ ఏజెంట్ అని చెప్పేసి. సో ఓరల్ క్యాన్సర్లో కూడా స్టార్టింగ్లో మనము మాట్లాడుకున్నట్టు ఈటియాలజీ ఏజెంట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నిటితో పాటు హెచ్పీవీ వైరస్, హెచ్పీవీ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్నది కూడా ప్లేస్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. సో ఈ హెచ్పీవీ వైరస్కు గాను వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. సో హెచ్పీవీ వైరస్ని డీల్ చేయడానికి వచ్చిన వ్యాక్సిన్స్ గర్భసంచి ముఖద్వారం క్యాన్సరే కాకుండా ఓరల్ క్యావిటీ క్యాన్సర్ ప్లస్ ఏనల్ కెనాల్ క్యాన్సర్స్ ఈ రెండింటి నుంచి కూడా సేవ్ అవ్వచ్చు వ్యాక్సిన్స్ తీసుకుంటే. అండ్ వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్ ఇన్ ద మార్కెట్, అందరి దగ్గర అందుబాటులో ఉన్నాయి. రీసెంట్గా ఐఏపీ స్కెడ్యూల్లో కూడా యాడ్ చేయడం జరిగింది పిల్లలకి. సో 9 ఏళ్ళ నుంచి 26 ఏళ్ళ లోపల పిల్లలు, బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ హ్యావ్ టు బి వ్యాక్సినేటెడ్ విత్ 2 డోసెస్ ఆఫ్ సర్వైకల్ విత్ హెచ్పీవీ వ్యాక్సిన్, విచ్ విల్ ప్రివెంట్ ఆర్ ప్రొటెక్ట్ ఫ్రమ్ సర్విక్స్ క్యాన్సర్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అండ్ ఎనల్ కెనాల్ క్యాన్సర్స్ యాజ్ వెల్. సో మనం ఓరల్ క్యావిటీ క్యాన్సర్ గురించి సిమ్టమ్స్, సైన్స్, టెస్ట్లు ఏమున్నాయి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. సో మేజర్గా యాజ్ ఎ కామన్ వ్యూవర్స్గా నేను స్ట్రెస్ చేసేది అవేర్నెస్, అంటే లక్షణాలు కొంచెం కరెక్ట్గా అర్థం చేసుకుని ఇతరులకు కూడా మనము ఈ లక్షణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఎస్పెషల్లీ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వారికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి ఎర్లీ స్టేజ్ స్మాల్ చిన్న స్టేజ్లో ఉండగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సంప్రదించవచ్చు. యు ఆర్ సేవింగ్ అ లైఫ్. థ్యాంక్ యూ.